Hello friends, iroju manam green chilli chicken ela tayar cheyalo chuddam. Idi chala simple, tasty and spicy recipe. Rice lo kaithe chala baaguntundi. So ela cheyalo chuddama. Welcome to my channel, my inti ruchi. ఈ గ్రీన్ చిల్లీ చికెన్ తయారు చేయడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ సోంప్ వేసి ఫ్రై చేద్దాం. అది మా హస్బెండ్ నాకు వెజిటబుల్స్ చాప్ చేసి ఇస్తున్నారు. 1/2 కేజీ చికెన్ కి ఒక 10-15 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి ఇమ్మని చెప్పాను అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నారు. వాటిని రెండింటిని చాప్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు సోంపు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, చిట్పట్లాడుతుంది. సోంపు గుడ్ ఫర్ డైజెషన్, సో నాన్ వెజ్ రెసిపీస్ లో తప్పకుండా యూజ్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ని వేసుకుందాం. ఈ చిల్లీస్ ని హాఫ్ గా కట్ చేసి సగం గా స్ప్లిట్ చేసుకున్నాము. ఇది 10-15 గ్రీన్ చిల్లీస్ వాడుతున్నాను నేను. ఇందులో చూసారంటే మీకు ఇవి డార్క్ గ్రీన్ గా ఉన్నాయి, చాలా కారంగా ఉన్నాయి, అందుకని 10-15 తీసుకున్నాను. ఒకవేళ మీ గ్రీన్ చిల్లీస్ కారంగా లేకపోతే ఒక 20 తీసుకోండి. మనం రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయం కాబట్టి ఈ మాత్రం గ్రీన్ చిల్లీస్ పడతాయి ఒక 1/2 కేజీ చికెన్ కి. సో మీరు చూసారు కదా, గ్రీన్ చిల్లీస్ అంతా కూడా పైన వైట్ గా ఫ్రై అయిపోయింది. సో దాంట్లో ఉండే స్పైసీనెస్ అంతా మనకు ఆయిల్ లోకి ఇన్ఫ్యూజ్ అయింది. మనకి ఇప్పుడు ఆయిల్ అనేది కారంగా తయారైంది. ఇప్పుడు ఇందులో మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఆనియన్ని బాగా కలుపుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకుందాం. కరివేపాకు ఆకు ఆకుగా కన్నా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మీకు ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. సో ఇప్పుడు కరివేపాకును కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇది బాగా మిక్స్ చేశాక ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ని 1/2 కేజీ ఆఫ్ చికెన్ ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ కడిగేటప్పుడే కొంచెం పసుపు వేసి క్లీన్ చేశాను. సో దానివల్ల మనకి ఏమైనా స్మెల్ ఉంటే కూడా పోతుంది. సో పసుపు వేసి క్లీన్ చేసుకున్న చికెన్ని వేసి కలుపుకుందాం. చికెన్ బాగా మిక్స్ చేసుకున్నాక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి,
ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది, వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు వాటర్ వేసి చికెన్ ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. మనకి ఒక టీ స్పూన్ లాస్ట్లో ఒక టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ, సింపుల్ అండ్ స్పైసీ గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ. ఈ రెసిపీ ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. లాస్ట్లో నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇంట్లో ఇది ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పైన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. Thank you for watching. Bye.